గతంలో చెప్పినట్టుగా మనకు ఒక ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కావాల. గతంలో మీరు చూస్తే ఇలాంటి ఏదైనా కార్యక్రమాలు చేయించి తద్వారా ఇక ముఖ్యమంత్రి గారు కూడా మంచి పేరు చేస్తారని అందరి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తాం చేస్తామనే మాటలే చెప్తారు కానీ మా దగ్గర ఎప్పుడు కూడా ఆలోచన చేస్తాం చూస్తాం చేస్తాం అనే మాటలు ఉండవు. అయితదంటే 100% అయితది చేస్తామన్న ఈ సమస్య. ఆర్టీసీ కార్మికుల కళని ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ లో ప్రతిపాదన పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది. రాబోయే 3 నెలల లోపల పూర్తిగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలా, వారి కార్మిక సోదరులు ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలన్నింటినీ కూడా తొలగించాలా అని చెప్పేసి ఇచ్చిన మాట కట్టుబడి ఎంత కష్టమైంది చెప్పేసి ఎంత కష్టమైన ఈ నిర్ణయాన్ని చేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మాట తప్పడు మడం తిప్పడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఒకసారి నిరూపించుకున్నారు. ఈరోజు ఇక్కడ నిజంగా కార్మిక సోదరులందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున ఆహ్వానించి ఇక్కడ వాళ్ళు నిజంగా ఎంత ఆనందంగా ఉన్నారు కూడా మీరు అందరూ కూడా వారు ప్రతి ఒక్కరి ముఖంలో కూడా చూడొచ్చు. ఆనందం ఈరోజు కనిపిస్తుంది ఈరోజు. కాబట్టి ఇట్లాంటి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కొనసాగుతూనే రానున్న కాలంలో కూడా ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ఇట్లాంటివి జరుగుతాయి. ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటాం. కేవలం సమయం అనేది కొద్దిగా పట్టచ్చు, ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పులకు కానీ వాళ్ళు చేసిన లూటీలకు కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం భారం భరించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా కొద్దిగా సమయం పడుతుంది, ఇచ్చిన మాటలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.